ఫలితంగా బ్రిటిష్ వారి పాలన నుండి భారతీయులు విముక్తి పొందారని దేశ స్వాతంత్రం కోసం పాటుపడిన మహానుభావుల వారి త్యాగాలను స్మరించుకోవాలని భీమవరం పాత్రికేయులు అన్నారు. 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం భీమవరం పాత్రికేయులు హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని స్థానిక క్విట్ ఇండియా స్థూపం వద్ద నిర్వహించారు. ముందుగా జాతీయ జెండాలను పట్టుకుని క్విట్ ఇండియా స్థూపం నుంచి ప్రకాశం చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ వ్యవసాయ విద్య పారిశ్రామిక సాంకేతిక రక్షణ ఇలా అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. అభివృద్ధి విషయంలో ఇతర దేశాలతో పోటీ పడుతున్నామని స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి అన్ని రంగాల్లో ప్రపంచంలోనే ముందుండాలని ఆ దిశగా అడుగులు వేయాలని అన్నారు. కార్యక్రమంలో పాత్రికేయులు వేగిరాజు రాధాకృష్ణరాజు, వేగిరాజు సీతారామరాజు, ధనరాజు, నాని, ఆరేటి శ్రీనివాస్, వి శివవర్మ, నాగరాజు, జయకుమార్, ప్రసన్న కుమార్, బ్రహ్మాజీ, సుదర్శన్, వెంకటేష్, తేజరావు తదితరులు పాల్గొన్నారు. వర్ధే లాలి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తి, వర్ధే లాలి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తి. మరి ఈరోజు దేశ అమృతోత్సవాల్లో భారత స్వాతంత్ర దినోత్సవాల్లో భాగంగా మరి పశ్చిమ గోదావరి జిల్లా పెంపూరంలో పాత్రికేయులు మరి క్విట్ ఇండియా అమర స్థూపం నుంచి బయలుదేరి ప్రకాశం చౌక్లో వచ్చి మరి స్వాతంత్ర సమరయోధులకి అలాగే భీమవరంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పెద్ద ప్రముఖంగా పాల్గొని మరి అమరులైనటువంటి అమరవీరులకి మేము ఈరోజు మరి ఘన నివాళులు అర్పిస్తున్నాం. మరి దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మరి 76వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం నేడు జరుపుకుంటున్నాం. మరి ఈ దేశం అభివృద్ధికి, ఈ దేశం సంక్షేమానికి కోసం, ఈ దేశం స్వరాజ్యం కోసం ఈ దేశాన్ని మేమే పరిపాలించుకోవాలి, ఈ దేశంలో చట్టాలను మేమే రూపొందించుకోవాలి, ఈ దేశంలో ప్రజలందరూ కూడా సుఖంతో సంతోషంతో ఉండాలి, అలాగే ఈ ఆకలి అన్నది పోవాలి, అలాగే మేము స్వేచ్ఛ స్వతంత్రాలతో మాకంటూ ఒక హక్కులను ఆత్మాభిమానాన్ని మేము సాధించుకోవాలని చెప్పి ఆ రోజున ఎందరో స్వాతంత్ర సమరయోధులు అలాగే సంఘ సంస్కర్తలు, కవులు, రచయితలు వీరందరూ కూడా ఎన్నో రోజు సంఘర్షణలే, రోజు అరెస్టులే, మరి రోజు కూడా నిర్బంధాలే, ఇలాంటి అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున మరి స్వాతంత్ర సమరయోధులు చేసుకుంటూ వచ్చారు. మరి ఆ క్రమాల్లో కాల్పులు జరగడం, చాలామంది కూడా మరి ఆ కోటాలకు బలైపోవడం కూడా జరిగింది. భీమవరం పాత్రికేయుల ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. దీనిలో భీమవరం పాత్రికేయులందరూ పాల్గొనడం, వారందరికీ భారతీయ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.